నమస్కారం విజయపెదిన నమస్కారం నాగరాజ్ గారు కొంతమంది కుటుంబాల్లో కనుక మనం చూస్తే అండి అన్న చెల్లి సో ఈ రిలేషన్షిప్లో ముఖ్యంగా మనం చూసుకుంటే చెల్లెలు ఎవరినన్నా లవ్ చేసిందని తెలియగానే లేదంటే సీరియస్ రిలేషన్షిప్లో ఉంది అని తెలియగానే తెలియకుండానే అన్నకి ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీను యాంగ్జైటీ వచ్చేస్తుంది వెంటనే కోపం కూడా వస్తుంది అటు అక్క ప్లేస్లో ఉన్నా కూడా సరే చెప్తున్నాను ఒక అన్నగా చెల్లెలకి కూర్చోబెట్టి చెప్పాల్సిన బాధ్యతను కూడా మర్చిపోతారు వాళ్ళకి నచ్చింది చేసేస్తారు కొంతమంది కొడతారు కొంతమంది తిడతారు కొంతమంది ఏ విధంగా కట్ చేయాలో ఆ విధంగా కట్ చేయడానికే చూస్తారు అవతలోడు ఎవడో ముందు కనుక్కొని వాళ్ళకి రెండు అన్న వస్తారు ఫస్ట్ అటువంటివి కూడా చేస్తారు బట్ అది కాదండి ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర చెప్పుకోలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంకొకళ్ళు నాకు ఉన్నారు ఆ బాధ్యతగా నేను చెప్పుకోవాలి అనేటువంటి ఆలోచన ఆడపిల్లకి కలగాలి అది అర్థం చేసుకోవడానికి ఇటు అన్నకు కూడా ఆ తోడుని నేను అనే ఉండకుండా ఉన్నాను అనే అనేటువంటి ఆలోచన కూడా ఒక ఆడపిల్లకి కలగాలి దీనికి ఏం చెప్తారని మీరు డెఫినెట్గా అంటే ఇప్పుడు మీరు సగం చెప్పారు కలగాలి అంటే అన్నీ ఎట్లా ఉండాలో చెల్లి చెప్పినప్పుడు మీరు చెప్పారు అవును ఏ విధంగా ఉండాలి అసలు ఆ రిలేషన్షిప్లో ఆ ఫ్రెండ్షిప్ పెరగాలి అని అంటే ఏ విధంగా ఉండాలి సాధ్యం కాదు ఇప్పుడు మీరు చెప్పిన చెప్పినట్టు ఉన్నారనుకోండి మీరు నన్ను ప్రశ్న అడగాల్సిన పనే లేదు కదా సో ఇలా ఉండనప్పుడు అన్నలో ఎట్లా డీల్ చేయాలి అన్న గాని తమ్ముడు గాని ఒకవేళ పెద్ద రికం తీసుకుంటే సో వీళ్ళకి ఏమవుతుందంటే అండి కొంతమంది అచ్చం చిన్నప్పటి నుంచి ఊళ్ళో నాన్నలు గాని లేకపోతే చుట్టుపక్కల ఎట్లా ఉంది అనేది చూస్తుంటారు అంటే ఏంటి ఇప్పుడు కమ్యూనిటీ ఫీలింగ్స్ క్యాస్ట్ ఫీలింగ్స్ ఇవన్నీ బలంగా ఉన్న వాతావరణంలోంచి అనుకోండి వీళ్ళు కూడా ఎంత చదువుకున్నా సరే చదువుకు సంబంధించిన నాలెడ్జ్ ఎంత ఉన్నా సరే ఇంకా ఈ అవుట్లుక్ అనేది రాదనమాట సో అదే చట్టంలో ఉంటారు వాళ్ళు కూడా కొంతమంది సో అట్లాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి కనుక వాళ్ళకి సంబంధించిన రిలీజియన్ కానీ లేకపోతే ఆ అంటే ఇంటి ఫ్యామిలీ వ్యూస్కి తగ్గట్టుగా గనక ఆ అబ్బాయి లేకపోతే ఏది ఈ అబ్బాయి అమ్మాయి ఇష్టపడిన అబ్బాయి లేకపోతే గనక వెంటనే వీళ్ళకు కూడా ఏంటంటే ఆ బ్రాడ్నెస్ మైండ్ లో ఉండట్లేదు సో ఉండకుండా ఏంటంటే కోప్పటం ఇది జరగదని తెలుసు కదా మారిపోతుంది ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది కొంత మారాలండి దానికి ఏం చెప్తారు అట్లాగే సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఏంటంటే అచ్చం ఒక తండ్రి రోల్లోకి వెళ్ళిపోతారు అవును అన్న కూడా అవును ఏదైతే తండ్రి ఒప్పుకోడేమో అని తెలిసి అన్న సహాయమో తమ్ముడు సహాయమో కోరుకుంటుందో ఒక ఆడపిల్ల అట్లాంటి చోట కొంతమంది అన్న తమ్ములకు అన్న కానీ తమ్ముడు కానీ ఏం చేస్తారంటే తండ్రి రోల్లోకి వెళ్ళిపోతారు అంటే అదే వ్యూస్తో ఉంటారు సో ఉండి పెద్దరికం తీసుకుని నాన్నకి చెప్పే కంటే ముందే దీన్ని సార్ట్ అవుట్ అనే తొందరలో ఉంటారు అంటే నాన్న ఎలాగో ఒప్పుకోరు ఎందుకంటే ఈ అబ్బాయి మన క్యాస్ట్ కాదో లేకపోతే మన అంతస్తుకి సరితో కూడా లేకపోతే ఇది ఎట్లాగో నాన్న ఒప్పుకోరు సో ఆయన్ని ఇబ్బంది పెట్టే లోపలే నేనే సార్ట్అవుట్ చేసేయాలనే తొందరలో ఉంటారు కొంతమంది సో వెళ్ళి అవతల అబ్బాయికి వార్నింగ్లు ఇచ్చేయటాలు ఫ్రెండ్స్ నేసుకెళ్ళి లేకపోతే గొడవలో చేసే వాళ్ళు కూడా ఉంటారు అవును సో అట్లాంటప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి కంగు తింటుంది అంటే ఈ అమ్మాయి వేరేది ఆశించి అంటే తండ్రి అలాగూ ఒప్పుకోడు అనేది ఈ అమ్మాయికి కూడా తెలుసు ఒక అన్నలో ఒక అంటే ఒక సపోర్ట్గా తీసుకుని తండ్రికి ధైర్యం చెప్ ధైర్యంగా చెప్దాం అనుకుని ఉండొచ్చు అవును కానీ ఇక్కడ ఏంటంటే అన్ఫార్చునేట్లీ అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి సో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉందో మారాలి యాక్చువల్గా కానీ మారటం అంత ఈజీ కాదు ఎలా అండి అంటే ఏ విధంగా ఉండాలంటే మారాలి అని అంటే మారాలి అంటే ఏముంటుందండి ఫస్ట్ ఈ అమ్మాయికి ఒక క్లారిటీ ఉండాలి అసలు ముందు అంటే తను ఇష్టపడిన అబ్బాయితో ఖచ్చితంగా అది రాంగ్ సెలెక్షన్ కాదు జీవితాంతం ఆ అతనితో నేను అంటే చక్కగా లైఫ్ లీడ్ చేయగలను అనే భరోసా ముందు ఈ అమ్మాయికి ఉంటే తర్వాత ఈ అమ్మాయి అన్నకి చెప్పి ఒప్పించుకోగలగటం ఇట్లాంటి అంటే కన్విన్స్ చేయగలగటం ఆ అతన్ని పరిచయం చేయటం సో నువ్వు ఒకసారి చూసి మాట్లాడు దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం అనేది చెప్పటం అట్లా చేస్తే ఏమన్నా మారే అవకాశం ఉంటుంది అట్లాగే ఇతనికి కూడా ఏంటంటే ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఎవరన్నా అంటే చెప్పగలిగే వాళ్ళు ఉండాలి అంటే ఇవాళ రేపు వీటన్నిటికీ అతీతంగా ఉంది ప్రేమ అనేది అంటే ఇంకా మనం వెనకటి ఏంటి యాభై ఏళ్ళ క్రితంలాగా నలభై ఏళ్ళ క్రితంలాగా సేమ్ క్యాస్ట్ అయితే చేస్తామనో అంతస్తుకు సరిపోతే చేస్తామను ఇట్లాంటి పట్టుబట్టి వద్దు అనే ఒక కమ్యూనికేషన్ కనుక ప్రేమించిన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ డెస్పరేట్గా ఇచ్చేస్తే వీళ్ళు రాంగ్ స్టెప్స్ వేసే అవకాశం ఎక్కువ ఉంటుంది ఏది యువతల అమ్మాయి అంటే ఇంట్లోంచి వెళ్ళిపోవటం కానీ ఏదన్నా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వచ్చేయటం కానీ ఎందుకంటే ఆ అమ్మాయి కంగు తింటుందని చెప్పాను కదా అమ్మో అన్నే ఒప్పుకోకపోతే ఇంకా నాన్న దాకా ఏం వెళతాను సో ఖచ్చితంగా ఒప్పుకోరనమాట అనేది తెలిసిపోతుంది అమ్మాయికి సో అక్కడ ఏదన్నా భయపడి తెలిసి తెలియని తొందరపాటులో ఏదన్నా రాంగ్ స్టెప్స్ వేసే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా అనేవాడు ఏంటంటే వెంటనే రియాక్ట్ అవ్వకుండా కూర్చుని ఒకటి రెండు రోజులు కూర్చుని ఆలోచించగలిగి మరి ఏంటి చెల్లి చెప్పింది ఇప్పుడు నాన్నకి చెప్తే మరి ఒప్పుకుంటారో ఒప్పుకోరో దీన్ని పర్యవసానం ఏంటి ఎట్లా చెయ్యాలి అనేది ఒక తొందరపాటు లేకుండా చెల్లికి ఎట్లా సపోర్ట్ చేయాలి చెల్లిని ఒకవేళ తనకు నచ్చకపోతే ఎట్లా ఒప్పించగలగాలి ఒక ఎంక్వైరీ చేసుకోవాలి ఆ అబ్బాయి గురించి సో ఆ అబ్బాయి అసలు నిజంగా చెల్లికి తగినవాడా కాదా అన్ని రకాలుగా అంటే మనస్తత్వం వైజ్ కానీ అసలు పోని ఎట్లయినా సరే ఏమన్నా తెలిసి తెలియని తొందరపాట్లో ఏమన్నా రాంగ్ డెసిషన్ తీసుకుందా ఇవన్నీ అతను అన్ని ఫ్యాక్టర్స్ ఆలోచించగలగాలి ఒక చెల్లికి అన్నగా ఆలోచించి అప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలనేది ఈ వీళ్ళిద్దరూ అన్న చెల్లెలు ఇద్దరు కూర్చుని మాట్లాడి అప్పుడు అన్నకు కూడా తెలుస్తుంది ఈ అమ్మ ఎంత అంటే ఖచ్చితంగా ఉంది తన నిర్ణయం మీద అనేది సో దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి తప్పితే చెప్పగానే చెల్లెల్ని రెండు కొట్టేసి లేకపోతే ఆ అబ్బాయి మీదకి యుద్ధానికి వెళ్ళిపోయి వీటి వల్ల తెలియకుండా డ్యామేజే ఎక్కువ జరుగుతుందండి ఈ అమ్మాయికి అన్న మీద కూడా భరోసా పోతుంది సో ఆ గబుక్కుని ఈ అమ్మాయి కూడా తొందరపాటులో ఏమైనా రాంగ్ స్టెప్స్ వేసే అవకాశాలు కూడా చాలా చూసాం మనం సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నాగరాజ్ గారు ఈ అమ్మాయి చెప్పకముందే బయట సోర్సుల ద్వారా ఇన్ఫర్మేషన్ తెలవచ్చు ఈ అన్నకి సో అప్పుడేమవుతుంది ఒక వెంటనే బస్ట్ అయిపోయి చెల్లెల మీద యుద్ధానికి వచ్చేసి ఎవడో చెప్తే గాని నాకు తెలిసింది ఏం జరుగుతుంది అసలు అని తొందరపడి ఇంట్లో రచ్చరచ్చ చేసే కంటే సో అసలు కూర్చుని ఆలోచించి ఏంటి అసలు ఏం జరుగుతుంది సో ఈ అమ్మాయిని కూర్చోబెట్టుకుని ఏంటి మరి నాకు ఇట్లా బయట సోర్సుల నుంచి తెలిసింది నువ్వే నాకు చెప్తే బాగుండేది కదా ఎవరి ద్వారానో తెలిసే కంటే సో అనగలిగినంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి ఒక అన్నకి సో ఇంకొకటి అన్నలు కానీ తమ్ముళ్ళు కూడా ఆలోచించుకోగలగాలి అంటే నాతో చెప్పక చుట్టూ వాళ్ళకి చెప్పగలిగింది అంటే ఎక్కడ తేడా జరిగింది నేనేమన్నా అంటే అప్రోచబుల్గా లేనా నాతో చెప్పుకోలేకపోయిందా అనేదా అనేటువంటి అనే ఆలోచన కూడా రావాలి సో ముందు అన్న ఆ భరోసా ఇవ్వగలగాలి నీకేదన్నా ప్రాబ్లం ఉంటే నువ్వు అందరి దగ్గరికి వెళ్లే ముందర ముందు నా దగ్గరికి రా నేను నీకున్నాను అనగా అని ఆ కమ్యూనికేట్ చేయగలగాలి ఆ చెల్లెల కథను సో చేసి ఇప్పుడు కూడా మించిపోయిందేం లేదు ఎవరు అతను ఏంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని దాని గురించి వాకప్ చేసి నిర్ణయించుకుని వీళ్ళిద్దరూ కూర్చుని చర్చించుకుని అది ఇంట్లో ఎట్లా చెప్పగలగాలి అమ్మ నాన్నలకు ఎట్లా చెప్పగలగాలి అవసరమైతే చెల్లి తరపున నాన్నని ఎట్లా ఒప్పించగలగాలి అనే ఒక బాధ్యత కనుక ఈ అన్న తీసుకున్నాడు అనుకోండి ఈ చెల్లెలకి ఇంక అంతకంటే ఆనందం ఏముండదు సగం ప్రాబ్లం తీరిపోయినట్టే ఫీల్ అవుతుంది ఎందుకంటే తనకి అన్న కొండంత అండగా బలంగా పక్కన నిలబడ్డాడనే సంతోషం సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీరు అట్లా చెప్తుంటే మనసుకి అంత ప్రశాంతంగా ఉంది లోపల ఏ రిలేషన్షిప్ లో అయినా సరే ఒక భరోసా ఇంట్లో నుంచి ఆ ఫ్రెండ్షిప్ కనుక ఉంటే అలా బయట దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు వాళ్ళు రోజు ప్రశాంతం కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ వారంలో ఒకసారి అయినా కూర్చొని ఏంటి ఏం జరుగుతుంది అనేటువంటి విషయం ఆరా తీసుకొని ఉంటే పిల్లలు కూడా బయట పది మందితో చెప్పుకునేటువంటి అవకాశం ఉండదు అవును ఏది ఉన్నా సరే ఇంట్లోనే సర్ది చెప్పుకునేటువంటి వాతావరణం ఉంటుంది అసలు ఇంటి మొత్తంలో ఉండాలండి ఆ వాతావరణం ఇవాళ రేపు ఒక్క అన్ననే కాదు తల్లిదండ్రులు కూడా ఇవాళ రేపు పిల్లలు చదువుకుంటున్నారు ఆడపిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఆడపిల్లలు కూడా అంటే తమ కాళ్ళ మీద తమ నిలబడగలిగి తమ లైఫ్ పార్ట్నర్ని వాళ్లే ఎంచుకోవాలి అనే స్టేజ్లో కూడా ఉన్నారు అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే అండి పరిస్థితి పెళ్లి చూపుల్లో ఏం తెలుస్తుంది పరిచయం లేదే అని క్వశ్చన్ చేస్తున్నారు సో ముందు పరిచయం పెంచుకుని అప్పుడు కదా పెళ్లి చేసుకోవాలి అంటే అది లవ్ అయినా అవ్వకపోయినా కాస్త ఆ వ్యక్తితో ఒక పరిచయం ఒక అభిప్రాయాలు అసలు అతని అంటే మనస్తత్వం ఏంటి అనేది ఎంతో కొంత తెలుసుకోగలిగిన తర్వాత కదా చేసుకోవాలి పెళ్ళి అని క్వశ్చన్ చేస్తున్నారు ఆడపిల్లలు కూడా సో తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి నాగరాజు గారు మనం ఇంట్లో ఎప్పుడైతే ఆ అంటే భావ వ్యక్తీకరణకు ఫ్రీడమ్ లేదో అప్పుడే పిల్లలు అబద్ధాలు చెప్పటం ఎక్కువ స్టార్ట్ చేస్తారు నేను చెప్పిన దాన్ని వెంటనే ఒప్పుకోరు వెంటనే వద్దంటారు అని వీళ్ళు డిసైడ్ అయిపోతే ఏమీ చెప్పరు మనకింట్లో అట్లా కాకుండా ఏంటంటే ఇప్పుడు అసలు ఆ వ్యక్తీకరించే వ్యక్తీకరించగలిగే స్వతంత్రం పిల్లలకి మా తల్లిదండ్రులు ప్రొవైడ్ చేయాలి ఇంట్లో ఎన్వైరన్మెంట్ అట్లా ఉండాలి ఏదైనా సరే ఇంకా నిజం చెప్పాలంటే నేను ఎట్లా కోరుకుంటా అంటే అండి ముందు ఎవరన్నా నచ్చితే అది ఇంటికి వచ్చి అమ్మ నాన్నకి చెప్పగలిగేంత స్వేచ్ఛ ఉండాలి పిల్లలకి వాళ్ళు తర్వాత అది ఏమవుతుందా పక్కన పెట్టండి వాళ్ళిద్దరికి సెట్ అవుతుందా కుదరదా కుదురుతుందా అని కాకుండా నేను పలానా అబ్బాయిని అక్కడ చూశాను నాలుగు సార్లు ఇట్లా మా కాలేజీలో ఉంటాడు ఎందుకో నాకు మంచి అభిప్రాయం కలిగింది అనేది ఒక ఆడపిల్ల తల్లిదండ్రులతో షేర్ చేసుకోగలిగేంత చక్కటి వాతావరణం ఉంటే బాగుంటుంది చాలామంది ఇప్పటికీ అన్న చెల్లికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది తమ్ముడు అక్కకి మధ్య కూడా గ్యా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది అది బ్రేక్ అవ్వాలని కొంతమంది దాన్ని బ్రేక్ చేయడానికి వేసి వెతుక్కుంటూ ఉంటారు సో మీలాంటి వాళ్ళ సైకాలజిస్టుల నీడ్ ఉంటుంది వాళ్ళు మీ త్రూ అయినా సరే ఆ కమ్యూనికేషన్ బ్రేక్ చేద్దాం అను అనుకొని మీ దాకా వస్తే మీరు టైం ఇస్తారా ంగ్ తప్పకుండా అండి టైమ్ ఇవ్వలేకపోవటం అనేది ఏమి ఉండదు రెండు రోజులు అటు ఇటుగా టైం అనేది అందరికీ ఉంటుంది బట్ వాళ్ళకి అంటే అవుట్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఇది ఉండాలి సో ఎక్కడ తేడా జరిగింది మా కమ్యూనికేషన్లో ఎందుకు మేము ఇలా ఉన్నాము ఎందుకు డిఫరెన్సెస్ వస్తున్నాయి అనేది వాళ్ళు ఆలోచించుకోగలిగి అది అవుట్ చేసుకోవాలని ఉంటే చాలు మిగిలింది త్రూ కౌన్సిలర్ హెల్ప్తో వాళ్ళు ప్రొసీడ్ అవ్వగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్ విజయపతిన గారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ముఖ్యంగా మీరు కనుక ఏదైనా సీరియస్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతూ ఉంటే దాన్ని ఓవర్కమ్ అవ్వలేక ఇబ్బంది పడుతూ ఉంటే సో అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడాలి అనుకుంటే ఒక సైకాలజిస్ట్ నీడు ఉంది అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు విజయపెదన గారితో మీరు మాట్లాడవచ్చు అపాయింట్మెంట్ తీసుకొని అండ్ కొంతమంది విజయాపెదనా గారి దాకా రీచ్ అవ్వలేము అనుకునేటువంటి వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో మీ సమస్య ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది మీకు అభ్యంతరం లేదు అనుకుంటే పోస్ట్ చేయండి దాని మీద మేము వీడియో చేయడం జరుగుతుంది ఒక సొల్యూషన్ రూపంలో లేదు అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దాని త్రూ అయినా సరే పర్సనల్గా షేర్ చేసిన వాటి మీద ఒక క్వశ్చన్ రూపంలో అయినా సరే సొల్యూషన్ రూపంలో నేను విజయపెద్నా వీడియో చేయడం జరుగుతుంది లేదు డైరెక్ట్ కౌన్సిలింగే కావాలనుకుంటే వెంటనే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ